నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షక మహాశయులందరికీ, పెద్దలకి, పూజ్యులు, మహాపండితులు, వేదాంగవేత్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి నమస్కారం. చిన్నపిల్లలకి, చిన్నారులకి, చిన్నవారికి అందరికీ కూడా ఆశీస్సులు. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభములు కలుగజేయాలని, అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పానని, మన కార్యక్రమములన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా జయప్రదంగా సాగాలి అని చెప్పానని ఆ పరమాత్ముడిని ప్రార్థన చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం తవ గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేద సాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతే ధ్యే నామ విత్రీవభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వతి నమః. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాసులు సంవత్సర ఫలితముల కార్యక్రమం. అందులో వృశ్చిక రాశి వారికి 2021-22 ప్లవనామ సంవత్సరం సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 14, అవమానం 5. రాజపూజ్యం, అవమానం, రాజపూజ్యం ఎక్కువగా ఉంది కాబట్టి మంచి పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు, విమర్శకులు కూడా తక్కువగా ఉంటారు కనుక అది బాగానే ఉంది. 2, ఆదాయం 8, వ్యయం 14. ఇక్కడ కొద్దిగా మనం ఆలోచన చేసుకోవాలి. అది ఏమండి, ఆదాయం ఏమో 8 అన్నారు, వ్యయం 14 అన్నారు కదా, మా రాశి ఫలితాలు మొదట్లోనే కనపడుతున్నాయి, ఈ సంవత్సరం ఎట్లా ఉందో అని మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఆదాయము, వ్యయం గురించినటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకుంటే అర్థమవుతుంది మనకి. అంటే ఇప్పుడు మన ఆదాయం ఏదైనా, అయితే జీతంగా కానివ్వండి, ఓన్లీ వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకు ఆదాయం ఏదో 100,000 రూపాయలు ఆదాయం జనరల్గా వస్తుంటుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది ఈ సంవత్సరంలో అంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారాలు అవి తీసుకొని మనకి ఎంత లోన్ వస్తుందో, లేకపోతే ఎల్ఐసి కడితే లోన్ ఎంత వస్తుందో తీసుకొని ఆ లోన్ కూడా మనం డ్రా చేసుకుని ఆ ఈఎంఐ తర్వాత కట్టుకుంటామని చెప్పిన ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్, ఈ బిల్డింగ్ ఏదో కట్టుకుంటాం. అంటే అవతల వాడి డబ్బులు మనకి వచ్చినాయి, అది వ్యయమైపోయింది, మంది కాదు ఆ డబ్బు, వారు మనకు అప్పిచ్చారు, మనం వ్యయం చేసేసాం. అంటే అది ఏమైంది, శుభవ్యయమైంది. కాబట్టి వ్యయం 14 అయింది అంటే ఆదాయానికి మించినటువంటి వ్యయం చేసాము అంటే, ఇదిగో ఎటువంటి అపార్ట్మెంటు, లేకపోతే స్థలము, లేకపోతే ఇంట్లో శుభకార్యాలు కలిసి రావటము, ఇలాంటిది ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉంటేను అని అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని మన ఆదాయం 8 అయితే 14 అప్పులు చేసి జీవితం గడిపితే ఈ 14 అప్పు ఎప్పటికి తీరనండి అనేటువంటిది మీరు సంశయం పెట్టుకోవద్దు. అది దీని అర్థం కాదు. అసలు దీని అర్థం ఇలా మనం తీసుకోవాలి, ఇదే మనం తెలుసు, పెద్దలు చెప్పింది, శాస్త్రం చెప్పింది అదే. సర్వాదాయం సర్వ వ్యయం లెక్కేసుకుంటారు. దీంట్లో మనకి వ్యయం ఎక్కువగా ఉందంటే వృశ్చిక రాశి వారు
తప్పకుండా ఏదో ఒక అపార్ట్మెంటో స్థలమో లేకపోతే ఇంట్లో శుభకార్యాలు జరగటమో ఏదో ఒకటి జరుగుతుంది. అది దేంట్లో ఉండేటువంటి యొక్క విశేషము. కాబట్టి ఆనందంగా ఉండండి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఒక పెద్ద గ్రహాలను తీసుకుంటాం. అంటే పెద్ద గ్రహాలు అంటే అన్ని గ్రహాలు పెద్దవి చిన్న ఉంటాయండి అని అంటే కాదు, అంటే ఒక రాశిలో ఎక్కువ కాలం ఎవరు ఉంటారు అనేటువంటిది చూసుకుంటాం మనం. ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత మకరాశికి మారుతాడు. అంటే పెద్ద గ్రహం కింద లెక్క, అంటే ఆయన ఉండేటువంటి యొక్క సమయాన్ని బట్టి. అలాగే రాహుకేతులు ఉన్నారు, 1.5 సంవత్సరాలు ఉంటారు ఒక రాశిలో, తర్వాత కానీ పక్కకి వెళ్ళడు. అలాగే గురువుగారు ఉన్నారు, 1 సంవత్సరం ఉంటాడు, కొద్దిగా ముందుకి వెనక్కి వెళ్ళటం అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ 1 సంవత్సరం పడుతుంది ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాను. కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళు 2 రోజులు బాతికే మారేవాళ్ళు ఉన్నారు, 4 రోజులకి మారేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకి 15 రోజులకి మారేవాళ్ళు ఉన్నారు. కనుక మొట్టమొదటిగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ 4 పెద్ద గ్రహాలని తీసుకుంటాం. మిగతా గ్రహాల సంచారం ఉందే అది మాసవారీ ఫలితాలు చెప్పినప్పుడు మనం చెప్పుకుంటాం. కనుక ఇప్పుడు పెద్ద గ్రహాలైనటువంటి గురువుగారిని తీసుకుని ఆయన యొక్క గురుబలం ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి చూసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉందో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేయాలి, ఎందుకంటే ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకునేటప్పుడు రాశి ఫలితములు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అసలు ఏది జరుగుతున్నా ఇందులో ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జాతకం ఉందే, పుట్టినప్పుడు జాతకం, ఆ జాతకము అందులో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, లగ్నం నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, అక్కడ శుభ ఫలితాలు ఇస్తున్నాయా, లేదా ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు బేరేజ్ వేసుకుని అది నిజమైనటువంటి ఖచ్చితమైనటువంటి యొక్క విశేషాలు మనకి తెలుస్తాయి. మరి ఇది ఎందుకు చెప్తున్నారండి అని చెప్పినానంటే దాంట్లో కొద్ది భాగం ఇది సూచనగా మనకి కనపడుతుంది. అక్కడ బాగా ఉంటే ఇక్కడ బాగా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు, లేదు ఇక్కడ మనకి బాగా ఆనందంగా ఉన్నదనుకోండి, ప్రకృతి అనుకూలంగా ఉన్నదనుకోండి, కొద్దిగా అక్కడ నడిచేటువంటి యొక్క దశ అంతర్దశలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇది కాంపెన్సేట్ చేస్తుంది. అందుకోసం దీన్ని చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పుడు గురు యొక్క సంచార ప్రభావం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? గురుగారు అసలు ఎవరు మీ రాశికి? వృశ్చిక రాశి వారికి గురువు 2వ రాశివాడు, అంటే ధనుర్రాశి గురువుగారిది, అంటే 2వ రాశివాడు. ధనుస్సు, మకరం, కుంభం, మేనం 5వ రాశివాడు. 2, 5 రాశులకు అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు, ఆయన యొక్క సంచారం మీ వృశ్చిక రాశి మీద ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి గురువు 2, 5 స్థానాల వాడు. కుంభరాశిలో అంటే 4 గంట తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తి అన్నారు కదండి, ఇంకా మాకేం కలిసి వస్తుందని మీరేమి అనుకోకర్లా. దానికి విశేషం వివరణ మనం ఇప్పుడు ఇద్దాం. అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయని మనం చెప్పుకోవాలి. కానీ 14 సెప్టెంబర్ నుండి తిరిగి ఆయన మళ్ళీ వెనక్కి వస్తాడు, వెనక్కి వచ్చి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. మకర రాశిలో శనితో కూడా 3 గంటల విక్రమ స్థానంలో సంచారం చేస్తారు గురువుగారు. అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా యోగదాయకమైనటువంటి యొక్క మీకు ఆ గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంటుంది. ఇది అత్యంత యోగప్రదమైనటువంటి యొక్క సంచారం. ధనాదాయం బాగా ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది. మరి ధన విద్యాస్థానం, విద్య కూడా బాగా వస్తుంది. తర్వాత కుటుంబ స్థానం, వివాహాది కార్యక్రమాలు ఇంట్లో కొన్ని నెరవేరుతాయి, అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహమో ఏదో ఏదో కట్టేటువంటి యొక్క సూచనలు కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి దాంట్లో అవకాశాలు ఉన్నాయి. ఒక ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి. మాట తీరు కూడా మారుతుంది.
అంతకైతే మీ మాట వలన కొన్ని కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటారు మీరు. ఇందులో ఎవరిని బ్లేమ్ చేసేది ఏం లేదు, గ్రహాన్ని బట్టి. ఆ మాట తీరు వలన కొన్ని పనులు జరిగేవి కూడా జరగల. ఇప్పుడు మాట తీరులో మార్పు వస్తుంది. ఆ గురుడు యొక్క అనుగ్రహం మూలంగా తప్పకుండా అన్ని పనులు కూడా అయ్యేటువంటి అవకాశాల్లోకి మీరు వస్తున్నారు ఈ సంవత్సరం. తర్వాత పూర్వం నిలిచిపోయినటువంటి యొక్క కార్యక్రమాలు ఈ సంవత్సరంలో అవి నెరవేరేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. మళ్ళా తర్వాత కుంభరాశిలోకి మళ్ళా ప్రవేశం చేస్తారు గురువుగారు. అవి ఇవి ఈ యొక్క మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అనుకూలంగానే ఉంటుంది, ఓవరాల్గా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. శని సంవత్సరం అంతా కూడా ఎక్కడ సంచారం చేస్తున్నారు, వృషిక రాశి వారికి మూడింట సంచారం చేస్తున్నాడు. అంటే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మీకు మూడు నాలుగు స్థానాల వాళ్ళు వృషిక రాశి వారికి శని అధిపతి. అంటే మూడు వాడు మూడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అర్థమైపోయింది మీకు? అంటే మూడు వాడు మూడులో సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఏ స్థానాధిపతి ఆ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారని శాస్త్రం. మీకు మూడు శని కాబట్టి మూడు వాడు మూడులోనే ఉన్నా సంచారం చేస్తున్నాడు కాబట్టి శని పూర్తి శుభుడు అనుకూలుడు ఈ యొక్క వృషిక రాశి వారికి. అది విక్రమ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు. గోచార శని మూడింట విక్రమ స్థానంలో కనుక ఉండేటట్లయితే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం అది. అందుకోసం మీకు చాలా మంచి విశేషంగా ఉంది. శని యొక్క విశేషం చాలా బాగా ఉంది. కనుక ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి శని సంపూర్ణమైనటువంటి యొక్క శుభత్వాన్ని పొంది ఉన్నాడు. పట్టుదలతోటి కార్యాలన్నీ కూడా సాధిస్తారు. నూతన తేజోత్సాహాలతో ఉంటారు మీరందరూ కూడాను. తర్వాత ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. జీవనం ఒడిదుడుకు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అంతకితం ఏదైనా కనుక మీకు కొద్దో గొప్ప ఈ బీపీ బ్లడ్ ప్రెషర్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సర్దుకుంటాయి, తగ్గిపోతాయి అని చెప్పినని ఈ యొక్క శని సంచారం మూలంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు గురుగారి సంచారం బాగానే ఉంది, శని యొక్క సంచారం అద్భుతంగా ఉంది. తర్వాత మళ్ళా రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు రాహు ఎక్కడున్నాడు సంచారం, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో అంటే వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి వృశ్చిక రాశి వారికి ఏమవుతుందండి, ఏడో రాశి అవుతుంది. ఏడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. రజితమూర్తిగా సంచారం అంటే మన ఛానల్ వాళ్ళందరికీ కూడా తెలుసు, సన్రైజ్ ఛానల్ వారికి. అంటే మంచి అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం. ఉచ్చస్థితిలో ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు, ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది, అనుకూలంగా ఉన్నది. మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది, పట్టుదలతోటి కార్యక్రమాలను సాధించగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. పైగా ప్లవనామ సంవత్సరానికి రాజుగారు ఎవరుండే అంటే రాజు కుజుడు. ఈ సంవత్సరం అంతటికి కూడా రాజు కుజుడు. ఆ రాజు అయినటువంటి యొక్క కుజుడు కూడా రాహుతోటి కలిసి సంచారం చేస్తున్నాడు కొంతవరకు. కాబట్టి ఆ పీరియడ్ వాళ్ళిద్దరు కూడా కలిసి సంచారం చేస్తే రాహు ఏమో ఉచ్చస్థితి, కుజుడేమో రాజు, వీళ్ళిద్దరూ కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ చూస్తూనే ఉన్నాడు. పైగా ఈ కుజుడు తన రాశిని చూసుకుంటూ ఉన్నాడు. బాగుంటుంది, అన్ని రకాలుగానూ బాగా ఉంటుంది. కుజ రాహుల యొక్క యోగం బాగా కూడా ఉంటుంది. ఇంతకాలం మట్టి కూడా జటిలమైనటువంటి యొక్క సమస్యలు ఏదైనా ఉండి అవి అపరిష్కృతంగా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి పరిష్కృతం అవుతాయి అని చెప్పాలి.
ఈ ప్రవణామ సంవత్సరంలో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తర్వాత సప్తమల్లో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంతకితం ఏదైనా కించిత్ అనారోగ్యం మీ భార్యకు ఉంటే అది కూడా వాళ్ళు ఆరోగ్యవంతులుగా అవుతారు, చక్కగా ఆరోగ్యం కొలత పడుతుంది వారికి కూడాను. భార్యాభర్తల మధ్య అంతకితం ఏదో చిన్న గాలివానం కాదు కానీ ఏదో కొద్దిగా కాస్త జల్లులు పడి ఉంటాయి, ఆ జల్లులు కూడా లేకుండా ఇప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళని సంప్రదించుకొని శుభంగా ఉంటారు. జీవితం సంసారిక జీవితం కూడా ఆనందదాయకంగా నడిచిపోతూ ఉంటుంది. కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు యొక్క సంచారం ఎక్కడ? వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశిలో, వృశ్చిక రాశి అంటే మీ రాశే, మీ రాశిలోనే కేతు సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడు కేతు, ఏ విధంగా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా యోగ్యమైనటువంటిది. జన్మలో కేతువు ఉచ్చస్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు మంచి యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కేతువు యొక్క సంచారం ఈ వృశ్చిక రాశి వారికి. ఇతరులకి మీరు పాటించడమే కాకుండా ఇతరులకు కూడా మంచి సలహాలు ఇస్తారు మీరు. ఆ సలహాల మూలంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీ సలహాలు అవతల వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మీ ఆచరణ మీకు ఉపయోగపడుతుంది, మీ సలహాలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పాలి. తాత కేతువు ఉన్నాడు కాబట్టి మీ యొక్క రాశిలోనే కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు ఆధ్యాత్మికవాది, అలాగే ధార్మికత ఉంటుంది వాడి దగ్గర కాబట్టి ఆధ్యాత్మికతను ఇస్తాడు. ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలకి మీ చేయూతనివ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది కేతు యొక్క విశేషం. ఇప్పుడు వరుసగా ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని సాధ్యమైనన్ని రంగాలు తీసుకుందాం. ఒకటి, వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంటుంది ఈ ప్లవనామ సంవత్సరం? మీ రాశ్యాధిపతి ఎవరండి? వృశ్చికుడే. వృశ్చికానికి రాశ్యాధిపతి కుజుడేగా. కుజుడు భూదేవి యొక్క కుమారుడు. ఆ భూదేవి యొక్క కుమారుడు కనుక కుజుడే రాజు కాబట్టి కొడుకు రాజు అయితే భూదేవికి బాగా పంటలు పండదండి, ఇవ్వదు. చాలా సింపుల్ సింపుల్ థియరీ. కాబట్టి వృశ్చిక రాశిలో ఉండేటువంటి యొక్క వ్యవసాయదారులందరికీ కూడా చాలా బాగా ఉంటాయి, రెండు పంటలు కూడా చేతికి అందుతాయి. ప్లవనామ సంవత్సరంలో చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి రెండు పంటలు. ఎందుకంటే అసలు వ్యవసాయదారులకి ఎందుకు బాగా ఉంటుందంటే ఈ ప్లవనామ సంవత్సరంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగానే ఎండలు ఎక్కువగా ఉండి వర్షాలు కూడా దానికి తగ్గట్టుగానే పడతాయి. ఎందుకని, ఎండలు ఎప్పుడైతే పడతాయో ఆ మేఘావృతం అయిపోయి పైన మేఘాలుగా స్టోరేజ్లో ఉంటాయి వాటర్. మేఘో విద్యుస్తన యత్నన్ ఉష్ణహేతాన్వాబా బృందే అన్నది వేదం. కనుక ఆ మేఘాలలాగా అక్కడికి వెళ్ళిపోయి ఎండలు ఎక్కువగా ఉన్న సంవత్సరంలో మేఘాలు వర్షిస్తాయి. ఆ ఈశాన్య ఋతుపవనాలకి అవి తాకిడి అయినప్పుడు వర్షిస్తాయి అన్నమాట. అందువల్ల వర్షాలు కూడా సకాలంలో పడతాయి. అతివృష్టి అనావృష్టి ఎక్కడోత ప్రాంతాలు తప్ప అలాంటివేమీ జరగవు, పంటలు చక్కగా పండుతాయి. అందుకోసం అందులో వృశ్చిక రాశి వారికి కుజుడే అధిపతి కాబట్టి మీకు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వ్యవసాయదారులందరికీ కూడా వాళ్ళు మనకింత అన్నం పెడుతున్నారు. వ్యవసాయదారుడు లేకపోతే మనకు అన్నం ఏది? ఇక్కడ కూర్చుని ఏదో నాలుగు మాటలు చెప్పినందున ఉపయోగమేం లేదు. అక్కడ పాపం దేశాన్ని కాపాడుతున్న వాళ్ళేమో జై జవాన్, ఇక్కడ జై కిసాన్. వీళ్ళిద్దరూ లేకపోతే మనం భోజనం పెట్టి తినాలి కదండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. వ్యవసాయదారులకి కూడా చాలా బాగా ఉంటుంది. యావై ప్రజా భగ్రస్యంతే సంవత్సరాత్రా భగ్రస్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరే తా ప్రతిష్టంతి వర్షాభ్యయిచ్ఛర్థ. వ్యవసాయదారుడు బద్ధకించకుండా ఆయన యొక్క పనిని సకాలంలో చేస్తే, అంటే సకాలంలో దున్నటం, సకాలంలో వర్షాలు పడకపోవడమే, దున్ని దుక్కి దున్ని రెడీ చేసుకుని ఏరువాక పౌర్ణానికి రెడీ చేస్తే వర్షాలు పడితే అప్పుడు విత్తనాలు చల్లితే మంచి ఫలసాయం వస్తుంది. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేసి మనకి ఆదర్శంగా నిలబడేటువంటి వాడు వ్యవసాయదారుడు, వాడికి నమస్కారం పెట్టాలి మనం.
ఎందుకంటే మనం సమయపాలన చేయలేం. మనం 10 గంటలంటే 11 గంటలో 12 గంటలకు వస్తాం. కాబట్టి సమయపాలన చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్యుడిని ఆధారంగా చేసుకుని నడిచేటువంటి వ్యవసాయదారుడు. వ్యవసాయదారులకి మనం రుణపడి ఉన్నాం. వాడు ఆనందంగా ఉంటుంది ఈ యొక్క వ్యవసాయదారులకి వృశ్చిక రాశిలో వారికి. వ్యాపారులందరికీ ఎలా ఉంటుంది అంటే ఈ ప్లవనామ సంవత్సరంలో మీ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి దాంట్లో. ఎందుకంటే గురుబలం బాగుంది, శని బలం బాగుంది, రాహు బాగున్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ఏ రంగంలో వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా బాగా ఉంటుంది ఆ రంగంలో వారికి. తర్వాత మీ రాశికి అధిపతే కుజుడు కాబట్టి, కుజుడు ఆ రాజు కాబట్టి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి వెళ్ళే రాజు పెద్దానికి దాన్ని అన్వయం చేసుకోవాలి కాబట్టి బాగా ఉంటుంది. బదిలీలు కూడా ఉంటాయి. గురుశనుల యొక్క సంచార ప్రభావం బాగా ఉంటుంది. తర్వాత సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా ఆ బదిలీలు వెళ్ళిన చోట కూడా మీకు బాగా ఉంటుంది. విద్యార్థులకు ఎట్లా ఉంటుందంటే గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి విద్యార్థులందరికీ కూడా మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. వాళ్ళు మంచి వృత్తి విద్యా కోర్సుల్లో మంచి సీట్లు వాళ్ళకి లభిస్తాయి. స్త్రీలకి గురుశనుల యొక్క అనుకూల సంచారం మూలంగా చాలా బాగా ఉంటుంది. తర్వాత ఈ ప్లవనామ సంవత్సరంలో చాలా యోగదాయకంగా ఉంటుంది స్త్రీలందరికీ కూడా. కళాకారులకి కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పర్వాలేదు. న్యాయవాదులకి వాళ్ళకి క్రిమినల్ లాయర్స్కి ఈ సంవత్సరం బాగా ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. కుజుడు కదండి, అందువలన ప్రాక్టీస్ బాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో సివిల్ కేసులు కొద్ది గొప్ప వస్తూ ఉంటాయి కాబట్టి సివిల్ న్యాయవాదులకి పర్వాలేదు, కానీ వాళ్ళ మీద క్రిమినల్ లాయర్స్కి బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రాక్టీస్ బాగుంటుంది. ఎందుకంటే కేసులు కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి క్రిమినల్ కేసులు. తర్వాత డాక్టర్లకి, డాక్టర్లందరికీ కూడా శస్త్రచికిత్స నిపుణులు. ఎందుకంటే కుజుడు కదండి, కుజుడు యాక్సిడెంట్స్ వాడు, తాతనేమో అబార్షన్స్ వాడు, రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులను ఇచ్చేటువంటి వాడు, ఎలర్జీ వ్యాధులను ఇచ్చేవాడు. ఇదిగో ఈ సంబంధమైనటువంటి యొక్క డాక్టర్లందరికీ కూడా ప్రాక్టీస్ బాగా ఉంటుంది. అలాగే శస్త్రచికిత్స నిపుణులు ఉంటారే వారికి బాగా, సర్జన్స్ వాళ్ళకి బాగా ఉంటుంది ప్రాక్టీస్ అని చెప్పి మనం చేసుకుంటూ ఈ ప్లవనామ సంవత్సరానికి అగ్ని దేవత కాబట్టి అగ్ని దేవతను మనం ఆరాధన చేయాలి సంవత్సరం అంతా కూడా. మనకి ఈ గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనకేం బెంగ అవసరం లేదు. అనుకూలంగా ఉండని, అననుకూలంగా ఉండని, ఏ రాశి వారికైనా అన్ని గ్రహాలు కూడా, పెద్ద గ్రహాలు కూడా అసలు బాగా లేదనుకున్నా సరే మనమేం బెంగపడాల్సిన పని లేదు. ఆ దేవతను మాత్రం మనం ఆరాధన చేస్తే ఆ దేవతే అన్ని గ్రహాలను చూసుకుంటుంది. ఏం చేయాలి ఆ గ్రహం అంటే అగ్నిదేవుడు ఈ యొక్క సంవత్సరానికి దేవత కాబట్టి అగ్నిని ఆరాధన చేయాలి. అంటే మనమేమి యజ్ఞ యాగాది క్రతువులను మనమేం చేయలేము సామాన్యులు అందరం కూడా. ఎప్పుడు కూడా సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎవరో 1% or 0.5% ఉంటారు జనాభాలో ఏది వేదశాస్త్రములను చదివి పెద్ద యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు, కానీ సామాన్యుడికి కూడా ఉపకరించేటువంటి యొక్క విశేషాలు మనం చెప్పుకోవాలి. వాడు స్వయంగా ఆచరించుకునేటువంటి దాన్ని మార్గాలు మనకి చెప్పాలి. అన్ని మార్గాలు కూడా శాస్త్రాలు పురాణాలు వేదాల్లో ఉన్నాయి. ఏం చెప్పారే అంటే అగ్ని ఆరాధన అంటే అగ్నిర్వాయుస్య సూర్యస్య, అంటే సూర్యుడు అగ్ని ఒకటే, వాయువు ఒకటే, ఇవన్నీ ఒకటే చైతన్యం. కాబట్టి మనం అందరం కూడా పొద్దున్నే ఉదయం లేచి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం ఎవరికైనా సరే, ప్రతి మనిషికి కూడా సూర్య భగవానుడే ఎదురుకుండా కనపడుతున్నాడుగా, కాబట్టి ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి ఒక నమస్కారం పెట్టుకుంటే మనస్ఫూర్తిగా అన్ని ఆయన చూసుకుంటాడు. అది ముఖ్యంగా చేయాలి ప్లవనామ సంవత్సరంలో. అందరం కూడా ఆ సూర్యుడికి నమస్కారం, నమస్కార ప్రియుడు సూర్యుడు కాబట్టి ఆదిత్యుడికి నమస్కారం చేస్తే అన్నదాత ఆరోగ్యప్రదాత ఆదిత్యుడు అన్నీ చూసుకుంటాడు. ఇంకా దీపారాధన కూడా అగ్ని ఆరాధన అని వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఉదయము సాయంత్రం సంధ్యా సమయాల్లో, ఉదయించిన తర్వాత సాయం సంధ్యా సమయంలో సంధ్యాదీప నమోస్తుతే, సాయంకాలం కూడా
దీపారాధన చేద్దాం. చేస్తే అది అగ్ని ఆరాధన గొప్పది. భారతీయులందరూ కూడా అగ్నిని ఆరాధన చేసేవాళ్ళే. అంటే ప్రతిరోజు కూడా దీపారాధన చేయకుండా మన ఇంట్లో ఏ కార్యక్రమం ప్రారంభం చేయం. ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం భారతీయులందరూ కూడా. కనుక అది మర్చిపోకుండా ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసుకుందాం, సూర్యునికి నమస్కారం చేసుకుందాం. ఏ గ్రహాలు బాగోకపోయినా సరే, అన్ని గ్రహాలు బాగోకపోయినా సరే మనకేం ఇబ్బంది లేదు, అగ్నిని ఆరాధన చేసి సూర్య ఆరాధన చేద్దాం, దీపారాధన చేస్తాం. ఇళ్ళన్నీ కూడా కళకళలాడుతూ లక్ష్మీ కళతో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను. శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని తప్ప నా సొంత విషయం కాదు, దాన్ని మీకు మంత్రాలతోటి ఆధారంగా చెప్పాను. విశేషం అలా అందరూ కూడా చేయండి. మనం ఈ ఇంతవరకు కూడా మీ వీడియోస్ అన్నీ కూడా మనం మామూలుగా నాకున్న నాలెడ్జ్ తోటి వాయిస్ మెసేజ్ల ద్వారానే పంపించాను. కానీ సంవత్సర ఫలితాలు నేను మాట్లాడుతుండగా చూద్దామని చెప్పినని, చూస్తూ విందామని చెప్పినని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది అసంఖ్యాకంగా మా ఛానల్కి వాళ్ళు మెసేజ్లు పెట్టారట. అందువలన ఈ ఏర్పాటు ఏదో కొంతమంది మిత్రులు ఏర్పాటు చేశారు. మీ యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి అదృష్టం, మీ అభిమానాన్ని పొందేటువంటి యొక్క అదృష్టం ఈ ద్వారా నాకు కూడా కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్ నెలకి కూడా చాలా స్వల్పంగా మనం విశేషాలు చెప్పుకుందాం. మాస ఫలితాలు కూడా రెండు కలిపి రవి రవి మీకు ఎవరో 10 వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానాధిపతి అవుతాడు రవి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే ఏప్రిల్ నెలలో 1 నుంచి 13 వరకు కూడా మీనరాశిలో 5 సంచారం చేస్తూ ఉంటాడు. 14 తర్వాత మేషంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ రెండు కూడా శత్రుక్షయం అంటే జయం లభిస్తుంది. రవి యొక్క సంచారం బాగుంది. అలాగే కుజుడు, కుజుడు ఎవరై అంటే మీ రాశి అధిపతి, ఆరో రాశికి అధిపతి కూడా ఆయనే. కనుక 1 నుంచి 13 వరకు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అక్కడ ఇందాక చెప్పుకున్నారు కుజుడు రాహుతో కూడా కలిసి సంచారం చేస్తాడు. కుజరాహు యోగం ఉంది అక్కడ. అలాగే మిథునంలో సంచారం చేస్తాడు. తర్వాత అది సామాన్యమైనటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి. తర్వాత శుక్రుడు యొక్క గ్రహం ఏ విధంగా ఉంది? శుక్రగ్రహం మీకు ఎవరు 12 అంటే వృశ్చికానికి వెనకాల శుక్రుడు, ఈ 12 సప్తమాధు 7 వాడు. 1 నుంచి 10 దాకా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం చేస్తూ ఉంటాడు. మీకు సంతాన లాభం ఉంటుంది. సంతాన రీత్యా సంతానాభిలాషుడికి సంతానం కలిగే యోగం ఉంది. తర్వాత సంతాన రీత్యా సుఖ సంతోషాలు అనుభవించేటువంటి యొక్క యోగం కనపడుతుంది. 11 తర్వాత దగ్గర నుంచి కూడా మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అది పర్వాలేదు, సామాన్యమైన ఫలితాలు. బుధగ్రహ సంచారం మీకు 1 నుంచి 16 వరకు కూడా మేనల్లో సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం చేస్తాడు. 17 తర్వాత నుంచి మేషరాశిలోకి సంచారం చేస్తాడు. అది 6 సంచారం అవుతుంది. అది మీకు భూషణం అంటే చక్కగా అన్ని వస్తువులు ఏదో కొనుక్కోవటం, తర్వాత ఎక్కడికెళ్ళినా మీకు గౌరవాలు మర్యాదలు అవి పొందటం అవన్నీ కూడా జరుగుతాయి బుధుడు యొక్క సంచారం మూలంగా. ఇప్పుడు మాసాధిపతులు, మాసాధిపతులు అంటే ప్రతి నక్షత్రానికి అధిపతి వేరే శాస్త్రం ప్రకారం ఉంటాడు. విశాఖ నక్షత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువుగారే, అది శాస్త్రం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు. వాడు మాసాధిపతి అంటారు. వాళ్ళని కూడా చూడాలి మనం. అందువల్ల విశాఖ నక్షత్రానికి 1 నుంచి 13 వరకు శని మాసాధిపతి, 14 తర్వాత నుంచి రాహు మాసాధిపతి. అంటే శని రాహులు ఇద్దరు కూడా మాసాధిపతులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మనం ఇద్దరు కూడా కొద్దిగా కాస్త ఆలస్యం వాళ్ళు, మొండివాళ్ళు. కనుక మీరు గురుస్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దేవానాంశ ఋషీణాంశ గురుం కాంతృసన్నిభం, అది గురుస్తోత్రం చదువుకోండి. అలాగే శనిస్తోత్రం కూడా చదువుకోండి. నీలాంధన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, అది ఉంది కదా, అది ఒక 21 ప్రియం చదువుకోండి. దుర్గామాతను మాత్రం తప్పకుండా స్తోత్రం చదువుకోండి. దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్రం కానీ చదువుకోండి, బాగుంటుంది. అనురాధ నక్షత్రం 1 నుంచి 13 వరకు కూడా కుజుడు
మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 14 కేతువు మాసాధిపతిగా ఉంటాడు. మీకు అనురాధ నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య. ఆయన మన కోసమే భిక్ష ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అంటే వస్తుంది. 33 శ్లోకాలు ఉంటాయి. చక్కగా అది వినండి కనీసం. పైన సాహిత్యం కూడా వస్తుంది. అంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఓ నెల రోజుల్లో నోటుకు వచ్చేస్తుంది. గొప్ప విషయం అది. అలాగే సూర్య ఆరాధన ఎలాగ చెప్పాను, ప్రతి వాళ్ళు కూడా సూర్య ఆరాధన ఉదయం సాయంత్రం దీపారాధన మాత్రం తప్పకుండా చేద్దాం. మనం అందరం ఈ సంవత్సరం ఎప్పుడు చేసేవాళ్ళు ఉన్నాం, కానీ స్పెసిఫిక్గా ఈ సంవత్సరం చెప్పుకుంటున్నాం తప్పకుండా చేయాలని. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 1-13 వరకు బుధుడు అధిపతి, 14 శని మాసాధిపతిగా ఉంటాడు. వీళ్ళకి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి మీరంతా కూడా. తర్వాత శని స్తోత్రం చదువుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ వారాలు కలిసి వస్తాయి. గురుడు గురువారం కూడా కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఏకాదశి స్థానంలో నవగ్రహాలు కూడా ఉంటే ఎటువంటి యొక్క ఫలితాలు సంప్రవిస్తాయో అటువంటి శుభ ఫలితాలని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.